చూడగానే ఆకట్టుకునే పెద్ద పెద్ద కళ్ళు ఆకర్షణీయమైన రూపంతో వెండితెరపై విరబోసిన పదహారు అనాల తెలుగమ్మాయి భానుప్రియ రాజమండ్రి నుంచి చెన్నై వచ్చిన మంగబాను పంతొమ్మిది వందల ఎనభై మూడులో తమిళ సినిమా మెళ్లా పేసుంగాళ్ళతో భానుప్రియగా ప్రేక్షకులకు పరిచయమైంది దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్లోనూ ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించింది స్వతహాగా కూచిపూడి డాన్సర్ కావటంతో ఆమెకి కలిసొచ్చింది తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ డాన్సింగ్ హీరోగా పేరుగాంచిన మెగాస్టార్ చిరంజీవి కూడా భానుప్రియ మూమెంట్స్ చూసి ఆశ్చర్యపోయేవాడట పాటల షూటింగ్లో ఆమె ఎంతో కసిగా తనతో పోటీ పడేలా స్టెప్స్ వేసేదని ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాడు అంతటి ప్రతిభ ఉన్న నటి కూడా కుటుంబ సభ్యుల చేతిలో మోసపోవటం నిజంగా బాధాకరం చెన్నైకి చెందిన గ్రాఫిక్స్ ఇంజనీర్ ఆదర్శ్ కౌశల్తో ప్రేమలో పడిన భానుప్రియ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కాలిఫోర్నియాలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెళ్లి చేసుకుంది రెండు వేల మూడులో అభినయ అనే పాపకి జన్మనిచ్చింది సినిమాల్లో నటించేటప్పుడు డబ్బే ప్రధానం అన్నట్టు వ్యవహరించిన తల్లి రాగమల్లి లవ్ మ్యారేజ్కి ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం భానుప్రియను సంతోషంలో ముంచెత్తినా అది కొన్నాళ్లే అయింది రాగమల్లి తన కుమారుడు గోపితో కలిసి వంచనకి పాల్పడుతుందని భాను అస్సలు ఊహించలేదు వాళ్ళిద్దరూ ఆమె ఆస్తులను తన పేర రాయించుకుని దుర్మార్గంగా వ్యవహరించారు తన భార్య పేరిట ఆస్తులేవీ లేవని గ్రహించిన ఆదర్శ్ కూడా భానుప్రియను ఇబ్బందులకి గురిచేశాడు ఇక అతడితో కలిసి జీవించడం కష్టమని భావించిన భాను విడాకులు తీసుకుంది కుమార్తె అభినయను తీసుకుని చెన్నైకి చేరుకున్న ఆమెను కుటుంబ సభ్యుల వ్యవహారం దిగ్భ్రాంతికి గురిచేసింది తన పేరిట కొద్దిగా స్థలాన్ని కేటాయిస్తే ఓ డాన్స్ స్కూల్ పెట్టుకుంటానని మొరపెట్టుకున్నా తల్లి రాగమల్లి సోదరుడు గోపి పట్టించుకోలేదు అయినవారే మోసం చేయటంతో కొన్నాళ్లు బాధపడిన ఆ తర్వాత సినిమాల్లో బుల్లితెర సీరియళ్లలో నటిస్తూ కొత్త జీవితాన్ని ప్రారంభించింది భానుప్రియ ఇప్పుడు ఆమె తాపత్రయం అంతా కుమార్తె అభినయకు మంచి భవిష్యత్తు అందించాలని ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ టాలీవుడ్ నగర్